हाई फ्रेंड्स वेलकम बैक टू माय चैनल तेलुगु ब्यूटी एंड हेल्थी टिप्स नन्नु चाला मंदी अडुगुतुन्नारंडी अक्का हेयर ग्रोथ की मनम ओवरऑल गा एम फुड तीसुकोवाली मन पिल्ललकी चिन्नप्पुडु नुंचे जुट्टु बागा बलंगा पेरगालंटे वाळ्ळकी एटुवंटि फुड्स पेट्टाली अनि चेप्पेसि नन्नु चाला मंदी अडुगुतुन्नारंडी చాలా మంది జుట్టు పల్చగా ఉందని ఊడిపోతుందని చాలా మంది 100కి 70% జుట్టు సమస్యలతోనే బాధపడుతుంటారండి. అటువంటి వాళ్ళందరూ ఏంటంటే కొంచెం ఓవరాల్ గా కూడా మనం మంచి ఫుడ్ అనేది తీసుకోవాలి. ఈ రోజు నేను మీకు హెయిర్ గ్రోత్ లడ్డు చూపిస్తానండి. ఇది గనక మీరు ఒక 2 మంత్స్ తిన్నట్లయితే ఎంత హెయిర్ ఫాలింగ్ అయినా సరే స్టాప్ అయిపోతుంది అండ్ హెయిర్ ఏంటంటే మళ్ళీ రీగ్రోత్ అవుతుంది. చిన్న పిల్లలకండి బాల్ నేర్పు తగ్గుతుంది, చుండ్రు జుట్టుడిపోవటం, పలచబడిపోవటం, షైనింగ్ లేకపోవటం, నిర్జీవంగా అయిపోవటం అండ్ ఇంకొకటి అండి, ఇవి మీరు తీసుకోవటం వల్ల మంచి కాల్షియం వస్తుంది, ఇమ్యూనిటీ బాగా బూస్టప్ అవుతుంది అండ్ బాడీలో ఉన్నటువంటి అన్వాంటెడ్ ఫ్యాట్ ఏదైతే ఉందో అది బర్న్ చేస్తుంది, కొలెస్ట్రాల్ని క్యూర్ చేస్తుంది. అలాగే మీ వెయిట్ లాస్కి కూడా ఇది చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. అట్ ది సేమ్ టైం మంచి స్కిన్ టెక్స్చర్ని ఇవ్వటానికి కానీ ఈరోజు నేను చూపించే ఈ లడ్డు మీకు చాలా చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఈ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు దయచేసి మిస్ అవ్వకుండా చూడండి. దీనికోసం చూపిస్తున్నాను చూడండి ఏమేమి యూజ్ చేస్తున్నాను నేను మీకు. రాగి పిండి 1 కప్ తీసుకోండి, అలాగే 1 కప్ కాల్షియం కోసం నువ్వులు నేను తీసుకుంటున్నాను, అలాగే ఇది డేట్స్ అన్నమాట, ఖర్జూరం, బెల్లం ఇంకా బాదం. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఏమేమి కావాలో. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఒక పాన్ పెట్టుకొని రాగి పిండిని కొంచెం అంతసేపు ఫ్రై చేసుకోండి. ఎందుకంటే మనకు ఆ పచ్చి వాసన అనేది పోకుండా ఉండాలి అంటే రాగి పిండి కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఓకేనా? మీరేం చేస్తారంటే మరి హైలో పెట్టుకోవద్దండి, స్లిమ్లో కొంచెం తక్కువ హైలో పెట్టుకొని వాటిని సన్న మంట మీద ఫ్రై చేసుకోండి. రాగి పిండి మంచి ఐరన్ అండి, అలాగే కాల్షియం ఉంటుంది, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, అలాగే విటమిన్స్, మినరల్స్, మనకి కావాల్సినటువంటి పొటాషియం, మ్యాంగనీస్, మెగ్నీషియం, జింక్, ఐరన్, విటమిన్ B12, విటమిన్ ఏ, విటమిన్ కే, గొప్ప విటమిన్లు, మినరల్స్ ఉన్న గొప్ప శక్తి, మనిషిని ఐరన్ లాగా ఉక్కులాగా చేయటానికి మీకు రాగి పిండి చాలా చాలా బాగా ఉపయోగపడుతుందండి. చాలామంది జుట్టు ఊడిపోతుంది అనుకునే వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ అయితే రాగి పిండి ఎక్కువ తీసుకోమని చెప్తాను. ఎందుకంటే లోపల నుంచి కూడా హెయిర్ని బాగా స్ట్రెంగ్తన్ చేస్తుందండి. లోపల కుదుళ్ళ నుంచి మన జుట్టు ఎప్పుడైతే గట్టిగా ఉందో ఊడిపోవటం కూడా అప్పుడే మనకి బాగా తగ్గుతుంది. అలాగే కొత్త జుట్టుని కూడా ఇది మొదలయ్యేలాగా చేస్తుందన్నమాట. పిల్లలకు కూడా అండి రాగి జావ ఎక్కువ ఇవ్వండి, ఇలాంటి లడ్డూలు ఎక్కువ పెట్టండి. ఎందుకంటే పిల్లలు లడ్డూలు అంటే కొంచెం ఇష్టంగా తింటారు కాబట్టి మీరు ఇలా ట్రై చేయండి మీ పిల్లలకి. ఓకేనా? ఇలాగా మీరు ఫ్రై చేసుకొని ఒక పక్కన ప్లేట్లో పెట్టుకోండి రాగి పిండిని. కొంచెం ఇది పక్కన పెట్టేసుకుందాం అన్నమాట. నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ఇది కొంచెం చల్లారబెట్టుకోండి. నెక్స్ట్ అదే పాన్లో మీరు నువ్వులు వేసుకోండి. నల్ల నువ్వులు నేను ఎందుకు సజెస్ట్ చేయట్లేదంటే నల్ల నువ్వులు చాలా చాలా ఓవర్ హీట్ వచ్చేస్తుంది అండ్ తెల్ల నువ్వులు నల్ల నువ్వులు డిఫరెన్స్ ఏంటంటే పైన పొట్టు తీస్తే తెల్ల నువ్వులు, పొట్టు ఉంటే నల్ల నువ్వులు అన్నమాట. ఇవి మీకు టేస్ట్కి కూడా బాగుంటాయండి. అట్ ది సేమ్ టైం మంచి కాల్షియం పిల్లలకి పెట్టినా అండ్ పెద్దవాళ్ళు తిన్నా కూడా చాలా చాలా మంచిదండి నువ్వులు. మీకు ఒక మాట చెప్తానండి, 4 గ్లాసులు పాలు 1 గుప్పుడు నువ్వులతో సమానం అంట. అంత మంచి కాల్షియం అన్నమాట నువ్వులు తీసుకోవటం వల్ల. ఓన్లీ కాల్షియమే కాదండి, ఇందులో మనకి అందాల్సినటువంటి మినరల్స్, విటమిన్స్ కూడా చాలా బాగా ఉన్నాయి. అలాగే బరువు తగ్గటానికి కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. రోజుకండి 1 లడ్డు తీసుకోండి చాలు బరువు తగ్గాలనుకున్న వాళ్ళు, ఇమ్యూనిటీ తక్కువ ఉన్నవాళ్ళు, మంచిగా బోన్స్ బాగా ఉండాలి అనుకున్న వాళ్ళు ట్రై చేయండి. ఓకేనా? ఇప్పుడు నేను మిక్సీ జార్ తీసుకున్నానండి. ఇప్పుడు నేను మీకు నెక్స్ట్ ప్రొసీడింగ్స్ చూపిస్తాను ఎలా చేయాలని చెప్పేసి. మీరు తీసుకోండి మిక్సీ జార్ తీసుకొని ఇందులో నువ్వులు యాడ్ చేసుకోండి. కొంచెం నేను వేయించాను కదా, మనకి స్మెల్ అనేది బాగా వస్తుంది నువ్వులు ఫ్రై చేస్తే. అలాగే బాదం పప్పులండి, నేను ఇక్కడ దగ్గర దగ్గరగా 10 బాదం పప్పులు తీసుకున్నానండి, 10-11 బాదం పప్పులు తీసుకున్నాను. అలాగే డేట్స్, ఖర్జూరం అన్నమాట. అలాగే ఇందులో కొంచెం బెల్లం తీసుకోండి. మీరు అసలు షుగర్ అనేది అవాయిడ్ చేయండి, షుగర్ అనేది దేంట్లో కూడా మీరు వేసుకోవద్దండి. ఇలాగా
నేను బెల్లం అన్నీ కలిపి రాగిపిండి కూడా వేసుకున్నానండి. ఇందులోనే మనం కొంచెం ఫ్రై చేసుకున్న రాగిపిండి కూడా నేను మిక్సీలో పెట్టేసుకున్నాను. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, మనకి బెల్లం ఉంది కాబట్టి మీరు ఇంకా వాటర్ కానీ ఏమి యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే కొంచెం దీంట్లో నెయ్యి యాడ్ చేసుకోండి. నెయ్యి యాడ్ చేసుకుంటే ఏంటంటే మనకి మిక్సీ అనేది బాగా తిరుగుతుంది, మొత్తం అంతా కూడా మనకి ఒక దగ్గరగా పేస్ట్ లాగా వస్తుంది. కాబట్టి నెయ్యి వేసుకోండి. నెయ్యి చాలా చాలా మంచిదండి, మీ పిల్లలకు కూడా పెట్టండి, పెద్దవాళ్ళు కూడా తీసుకోండి. నెయ్యి ఫ్యాట్ అస్సలు కాదు. యా, ఇప్పుడు నేను మిక్సీ పట్టుకున్నాను, చూసారు కదా మనకి ఇది ఫైన్ పౌడర్ అయితే వచ్చేసింది. చాలా చాలా హెల్తీ ఫుడ్ అండి, మీ పిల్లలకి పెట్టండి, మీరు తినండి. మీకు ఇది ఓన్లీ హెయిర్ కోసం కాదండి, కాల్షియం పడుతుంది, ఇమ్యూనిటీ బలం అండి, మనిషిని ఉక్కులాగా చేస్తుంది. మీ పిల్లలకు కూడా అలవాటు చేయండి, ఇటువంటి ఫుడ్స్ అనేది అలవాటు చేయండి. ఫ్యూచర్ బాగుంటుంది వాళ్ళకి, ఏ రోగాలు వచ్చినా తట్టుకునే శక్తి ఉంటుంది. రోగాలు రావని కాదండి, వచ్చిన రోగాలని తట్టుకునే శక్తి కూడా మన బాడీకి ఉండాలి. యా, ఇప్పుడు నేనైతే నెయ్యి వేసుకుంటున్నానండి. నెయ్యి వేసుకుంటా దీన్ని కొంచెం కొంచెం కలుపుకుంటా మీరు ఉండలు చేసుకోండి. కొంచెం కొంచెం వేసుకుంటే మొత్తం వేసుకొని ఒక దగ్గర పిసుక్కొని మొత్తం అంతా కలిపేసేసుకొని మీరు ఉండలు చేసుకోండి. నేను కొంచెం కొంచెం నెయ్యి వేసుకొని ఉండలు చుట్టుకుంటున్నాను అన్నమాట. మీ పిల్లలు స్కూల్ నుంచి వచ్చినాక ఒక్కటి పెట్టండి చాలు, చాలా చాలా స్టామినా. మీరు హార్లిక్స్లు బయట బూస్ట్లు బోర్నవిటాలు ఇచ్చే బదులు పిల్లలకి ఇది ఒక్కటి పెట్టండి చాలు. ఇంతకు మించిన కాల్షియం మీకు ఎక్కడ రాదు, ఇంతకు మించిన ఐరన్ కూడా మీ పిల్లలకి ఎక్కడ దొరకదండి. జుట్టు సమస్యతో బాధపడే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి, 2 మంత్స్ తినండి. కుదిరితే మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒక లడ్డు తీసుకోండి. హెయిర్ ఫాలింగ్ ముందు మనకేంటంటేనండి, కొత్త జుట్టు రాకపోయినా పర్వాలేదు కానీ ఉన్న జుట్టు ఊడిపోకూడదు. చాలామంది మోటివ్ అదే అనమాట. అందుకని ఏం చేస్తారంటే జుట్టు మాత్రం ఖచ్చితంగా మాత్రం స్టాప్ చేయాలి. ఊడటం అనేది స్టాప్ చేసినప్పుడే మనకి గ్రోతింగ్ అనేది కూడా బాగా పెరుగుతుందండి. ఓకేనా? అండ్ ఇంకొకటి అండి, చాలామంది చిన్న వయసులో బాల నెరుపు వచ్చేస్తుంది. చాలామంది అంటుంటారు వైట్ హెయిర్ అసలు బ్లాక్ రాదు అని, కానీ బాల నెరుపు వస్తుందండి చిన్నతనం కాబట్టి. బాల నెరుపు ఖచ్చితంగా బ్లాక్ వస్తుంది. ఇలాగ మీరు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఉండలు చుట్టుకొని ఇలా మీరు సెట్ చేసి పెట్టుకోండి. యా, రెడీ అయిపోయినాయండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి, చాలా చాలా హెల్తీ అన్నమాట. కంప్లీట్గా మీ ఫ్యామిలీ అంతా కూడా తినచ్చండి. బరువు తగ్గటానికి, స్కిన్ లైటనింగ్కి, హెయిర్ గ్రోత్కి, ఇమ్యూనిటీ సిస్టమ్ బాగుంటానికి, అలాగే బోన్ డెన్సిటీకి, అండ్ చాలామంది ఐసైట్తో బాధపడుతుంటారు పిల్లలు, వాళ్ళకు కూడా ఇవ్వచ్చండి. వాళ్ళ ఐసైట్ కూడా చక్కగా చాలా బాగా క్యూర్ అవుతుంది, మంచి విజన్ అనేది బాగా ఉంటుంది వాళ్ళ కళ్ళకి. ఓకేనా? ఎస్, ఇదండి ఈరోజు నా వీడియో. నా వీడియో నచ్చితే మీకు లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఓకే.